ప్రపంచవ్యాప్తంగా పేరున్న కంపెనీల్ని నడిపిస్తూ భారత సంతతి వ్యక్తులు దూసుకెళ్తున్నారు. తాజాగా భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీఈఓగా నియమితులు కావడంతో భారత టాలెంట్ను పలువురు ప్రశంసిస్తున్నారు. పరాగ్ నియామకంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర ఆనందం వ్యక్తం చేయడంతో పాటు కరోనాతో పోల్చి తనదైన శైలిలో స్పందించారు. ఈ మహమ్మారి భారత్లో పుట్టిందని చెప్పడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది, గర్వంగా కూడా ఉంది. ఇది భారతీయ సీఈఓ వైరస్, దీనికి టీకా లేదు అంటూ మహేంద్ర అభివర్ణించారు. అంతకుముందు ప్యాట్రిక్ కొలిసన్ చేసిన ట్వీట్కు పై విధంగా వ్యాఖ్యలు చేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, ఫాలో ఆల్టో నెట్వర్క్స్, ఇప్పుడు ట్విట్టర్, ఈ సంస్థలు భారత్ నుంచి వచ్చిన సీఈఓల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. భారత నుంచి వ్యక్తులు టెక్ ప్రపంచంలో రాణించటం ఆనందంగా ఉంది. అలాగే వలసదారులకు అమెరికా కల్పిస్తున్న అవకాశాలకు ఇది నిదర్శనం అని కొలిసన్ ట్వీట్ చేశారు. ట్విట్టర్ సహవ్యవస్థాపకుడు జాక్ టోర్సే సోమవారం ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ఆ స్థానంలో నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆయన ట్విట్టర్కు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా ఉన్నారు.